యం బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుతః స్తున్వంతి దివ్యైహస్తవైః వేదైశ్యాంగ పదక్రమోపా నిషదైర్గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యశాంతం న విదుస్సురా అసురగణాః దేవాయ తస్మై నమః. ఓం గం గణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మా గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మమద్గురు జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి దేవతాభ్యో నమో నమః. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మనే నమః. మనిషికి తెలియని మర్మమేది లేదు, తానెవరు మాత్రము తెలియలేడు. బయట విషయములు తన నుండి తెలియదు, తన్ను తానెరుగుటకు తీరికే ఉండదు. విశ్వ భవిష్యత్తుగా సాక్షాత్తు కాలచక్ర స్వరూపుడిగా విరాజిల్లుతున్నటువంటి బ్రహ్మంగారి యొక్క విరచితమైనటువంటి కాలజ్ఞాన ప్రవచన కార్యక్రమానికి స్వాగతం. ఎన్నో ఆశ్చర్యాలని, వింతల్ని, విశేషాలని ప్రపంచ ఆర్థిక సామాజిక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి అనేక అంశాలని ఓ మహాప్రస్థానంలాగా మనం కాలజ్ఞానం ప్రామాణికంగా సరిపోల్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు కార్యక్రమంలో కూడా మరిన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలని చూసేటువంటి ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. కాలజ్ఞాన రచనలతో లోకాన్ని జాగృతం చేసిన మానవీయ దైవ స్వరూపం వీరబ్రహ్మేంద్ర స్వామి. భవిష్యత్ కాలంలో జరగబోయే సంఘటనలను తన కాలజ్ఞాన తత్వాల ద్వారా లోకానికి అందించిన గురుస్వరూపుడు. బ్రహ్మంగారి కాలజ్ఞాన తత్వాలు నేడు అనేకం నిజమయ్యాయి, ఇంకా జరగవలసినవి అనేకం ఉన్నాయి. తన కాలజ్ఞాన తత్వాలతో మన దేశ రాజకీయ సామాజిక ఆర్థిక రంగాలతో పాటు అనేక విషయాల గురించి ముందుగానే సూచించిన మానవీయ ధర్మమూర్తి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. కంచి శృంగేరి పీఠములకు గడ్డు కాలంబు ఎదురయ్యేను, కపటయోగులు అధికమయ్యేను, పీఠాధిపతులకు పేరు లేకుండేను. అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. మనం గురువులందరికీ కూడా వందనం చేసేటప్పుడు లేదా మన యొక్క గురు పరంపరని చెప్పుకునేటప్పుడు అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర అంటూ మనం చెప్తూ ఉంటాం. ఇదంతా కూడా జగద్గురువు అయినటువంటి ఆదిశంకరాచార్యుల యొక్క పరంపర గురించి మనం చెబుతూ వస్తూ ఉంటాం. మన గురువుల యొక్క పరంపరని చెప్పేటువంటి సమయంలో ఈ వాక్యాన్ని మనం వాడుతూ ఉంటాం. ఆదిశంకరాచార్యుల వారు సాక్షాత్తు జగద్గురువులు, తానే శంకర స్వరూపంగా కూడా విరాజిల్లినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. అటువంటి ఆదిశంకరాచార్యుల వారు భారతదేశానికి నాలుగు మూలల నాలుగు పీఠాలను స్థాపించి తన నలుగురు శిష్యుల్ని పీఠాధిపతులుగా చేసినటువంటి వృత్తాంతం మనకి తెలుసు. హైందవ ధర్మాన్ని కాపాడటానికి గాను ప్రపంచ దేశాల్లో హిందుత్వ శక్తిని చాటడానికి గాను హిందువుగా మనం ఈరోజు ఇలా బ్రతుకుతున్నామంటే ఇటువంటి గురుతుల్యమైనటువంటి వ్యక్తుల యొక్క విశేషవంతమైనటువంటి అనుగ్రహం చేతనే అది మనకు కారణమవుతుంది. కానీ బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞాన తత్వాన్ని మనం చూసినట్లయితే
కంచి శృంగేరి పీఠంబులకు గడ్డు కాలంబులు ఎదురయ్యేను. శంకరాచార్యుల చేత ప్రతిష్ఠితమైనటువంటి నాలుగు పీఠాల్లో ప్రత్యేకించి కంచి మరియు శృంగేరి పీఠాలకి గడ్డు కాలం ఎదురవుతుందని ఈ బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానతత్వం యొక్క సారాంశం. అట్లాగే కపట యోగులు అధికమయ్యేరు, పీఠాధిపతులకు పేరు లేకుండేను. ఎక్కడ చూసినా కూడా మన భారతదేశంలో విశేషంగా ఇటువంటి గురుతుల్యమైనటువంటి వ్యక్తుల చేత ప్రతిష్ఠితమైనటువంటి పీఠాలు కొన్ని ఉంటాయి. ఎవరికి వారుగా కపట యోగులు వారికి వారి పేర్లతో పీఠాలను పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఎవరికి కూడా ప్రజ్ఞాపాఠవాలు లేకపోయినా తమకు తాము గురువులమంటూ తమకు తాము కొన్ని రకాలైనటువంటి అదృశ్యమైనటువంటి విద్యలు తెలుసని, ప్రపంచంలో తమను మించిన వాడు లేడంటూ తమకు తాముగా పీఠాలని మఠాలని కట్టుకుంటున్నటువంటి దొంగ సాధువుల్ని మనం చూస్తూ ఉన్నాం. దీనివల్ల ఏమవుతుందంటే నిజమైనటువంటి గురువులకు కూడా గౌరవం దక్కనటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. దేశ కాలమాన పరిస్థితుల దృష్ట్యా వర్ధమాన ప్రపంచంలో ఇలాంటి సంఘటనే సరిగ్గా జరిగినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఆదిశంకరాచార్యుల యొక్క ప్రతిష్ఠితమైనటువంటి కంచిపీఠం, కంచిపీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క నిర్యాయం. జయ జయ శంకర హర హర శంకర అంటూ భారతదేశం నలుమూలల హిందువుల కోసం, హైందవ మతం కోసం, మనందరి కోసం, ప్రత్యేకించి విదేశాల్లో కూడా హిందుత్వాన్ని వినిపించడానికి భారతావన నుండి ప్రపంచం మొత్తాన్ని కూడా తిరిగి హైందవతత్వం గురించి, హైందవతత్వ వికాసం గురించి నలుమూలలా ప్రయాణం చేసినటువంటి అభినవ శంకరులుగా ప్రఖ్యాతి నొందినటువంటి కంచిపీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వాముల వారు శివైక్యం చెందటం కాస్త మనందరికీ కూడా బాధాకరమైనటువంటి విషయం. మరింత బాధాకరమైనటువంటి సంఘటన ఏంటంటే స్వామివారు నిర్యాణం చెందినటువంటి సమయంలోనే, శివైక్యం చెందినటువంటి సమయంలోనే ఒక ప్రముఖ సినీ నటి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కానీ విదేశాల్లో ఉన్నటువంటి మాధ్యమాలే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి మాధ్యమాలే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాధ్యమాలే కాదు, అన్నీ కూడా సాక్షాత్తు జగద్గురువు చేత ప్రతిష్ఠితమైనటువంటి పీఠానికి అధిపతి, సనాతనమైనటువంటి మన హిందూ ధర్మాన్ని, హిందుత్వ వికాసం కోసం పాటుపడ్డటువంటి అభినవ శంకరుడిగా ప్రఖ్యాతి నొందినటువంటి మన జయేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క నిర్యాణం గురించి ఒక్కటి రెండు ఛానళ్ళు తప్ప ఏ ఛానల్ కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. గురువులకు ఇచ్చేటువంటి గౌరవం ఇదేనా? కానీ అదే సినీ నటి అంత్యక్రియల్ని మాత్రం ప్రత్యక్ష ప్రసారం చేసేటువంటి సంస్కృతి మనకుంది. అభినవ శంకరుడిగా మనందరి కోసం పాటుపడ్డబడ్డటువంటి వ్యక్తి కంచి పీఠాధిపతి, ఆయన నిర్యాణాన్ని ఒకటి రెండు టీవీ ఛానళ్ళు మాత్రమే ప్రత్యక్ష ప్రసారము పునఃప్రసారము చేశాయి. కానీ ఎవ్వరూ పట్టించుకున్నటువంటి దుస్థితిని మనం చూడొచ్చు. వీటన్నిటికీ కారణం ఏంటంటే బ్రహ్మంగారు తన యొక్క కలజ్ఞాన తత్వాల్లో చెప్పినట్టు కపట యోగులు అధికమవుతూ ఉన్నారు, పీఠాధిపతులకు పేరు లేకుండా పోతుంది. ఇది చాలా కరెక్ట్గా జరిగింది. చాలా చక్కగా స్వామివారు ఉద్బోధించినటువంటి తత్వం, ఇటువంటి కపట యోగుల వల్లే ఇటువంటి పీఠాధిపతులకు సైతం పేరు లేనటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఈ క్రమంలో కంచి శృంగేరి పీఠాల గురించి కూడా బ్రహ్మంగారు తన కాల జ్ఞాన తత్వాలలో వివరించారు. కంచి శృంగేరి పీఠాలకు భవిష్యత్తులో గడ్డు రోజులొస్తాయని, కపట యోగులు అధికమవుతారు అన్నారు. పీఠాధిపతులు పీఠాలు తమ ప్రాబల్యం జరిగిన సంఘటనే ఉదాహరణగా చెప్పవచ్చు. హైందవ మత వికాసం కోసం తన చివరి క్షణం వరకు కృషి చేసిన కంచి పీఠాధిపతి
శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారు ఇటీవల నిర్యాణం చెందారు. అయితే జయేంద్ర సరస్వతి స్వామివారి నిర్యాణం వార్తలను ప్రసార మాధ్యమాలు అంతంత మాత్రమే ప్రసారం చేయడం దీనికి ఉదాహరణగా పేర్కొనవచ్చు. బ్రహ్మగారి యొక్క మరో కాలజ్ఞాన తత్వాన్ని గనక మనం చూసినట్లయితే, చోళమండలంబు నాశనమయ్యేను, రాజులు రాజ్యాలు ఎన్నో పోయాయి, చోళమండలానికి సంబంధించినటువంటి చోళమహారాజులు పరిపాలించినటువంటి భూమిని మనం భౌగోళికంగా చూసినట్లయితే, తమిళనాడు ప్రాంతాన్నంతా కూడా కొంత ఆంధ్రదేశంలోనూ ఎక్కువ భాగం తమిళనాడులో ఉన్నటువంటి ప్రాంతం మొత్తాన్ని కూడా చోళరాజులు పరిపాలించినట్టుగా మనం చూస్తాం. అటువంటి చోళమండలం నాశనమవుతుందని బ్రహ్మంగారు తమ యొక్క కాలజ్ఞాన తత్వాలు చెప్పారు. దీనికి సారూప్యంగానే ఇటువంటి తమిళనాడులో తుఫాను, వరదలు, సునామీ ఇటువంటి ప్రకృతి భీభత్సాలు చాలా అధికంగా వస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. 2004లో భారతావనికి సమీపంలో ఏర్పడ్డటువంటి సునామీ తమిళనాడుని భీభత్సపరిచినటువంటి సంఘటనని మనం ఇంకా మర్చిపోలేదు. అరుదుగా సునామీని పోలినటువంటి ప్రకృతి భీభత్సాలు ఈ దశాబ్ద కాలంలో 1-2 సార్లు మళ్ళీ కూడా తమిళనాడు ఎదుర్కోవటం జరిగింది. భవిష్యత్తులో, భవిష్యత్ తరాల్లో కాదు, భవిష్యత్ సంవత్సరాల్లో అంటే 1-2 సంవత్సరాల్లోనే ఈ సునామీని పోలినటువంటి హెచ్చరికలు, ఈ సునామీని పోలినటువంటి ప్రకృతి వైపరీత్యాలు అనేక మళ్ళీ జరగబోతూ ఉన్నట్టుగా బ్రహ్మగారు తమ యొక్క కాలజ్ఞాన తత్వాల్లో చెప్పినట్టుగా శాస్త్రవేత్తల కూడా అంచనా కూడా దీనికి సారూప్యంగా సరిపోతూ ఉంది. మరొక్కసారి తమిళనాడులో రాబోయేటువంటి సంవత్సరాల్లో సునామీ లాంటి హెచ్చరికలు, సునామీ లాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మళ్ళీ రావచ్చు. ఎందుకంటే గతంలోనే 1-2 సంవత్సరాల్లో మనం చూస్తూ ఉన్నాం విపరీతమైనటువంటి వరదల కారణంగా తమిళనాడు మరియు తమిళనాడు యొక్క రాజధాని అయినటువంటి చెన్నై నగరం కూడా ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలు మనం చాలా చూసాం, వర్తమానంలో జరుగుతున్నాయి. భవిష్యత్ తరాల్లో ఈ చోళమండలం నాశనమవుతుంది, తమిళనాడుకి ప్రకృతి భీభత్సాల వల్ల ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా స్పష్టంగా మనం చెప్పచ్చు. బ్రహ్మగారి యొక్క కాలజ్ఞాన తత్వాల్ని ఆధారంగా చేసుకున్నట్లయితే తమిళనాడుకు ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగేటువంటి ఇబ్బందులు అధికంగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. రాబోయే కాలంలో తమిళనాడులో జరగబోయే విపత్తుల గురించి కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞాన తత్వాలలో హెచ్చరించారు. చోళ మండలంగా పిలుచుకునే తమిళనాడు రాష్ట్రం ప్రకృతి విపత్తులతో భవిష్యత్తులో నాశనమవుతుందని బ్రహ్మంగారు సూచించారు. ఆ రాష్ట్రాన్ని తుఫానులు, వరదలు, సునామీల వంటివి చిన్నాభిన్నం చేస్తాయి అని హెచ్చరించారు. బ్రహ్మంగారు సూచించినట్లుగా 2004 సంవత్సరంలో ఏర్పడిన సునామీ తమిళనాడు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసింది. ఈ క్రమంలో వేలాది మంది అశువులు బాశారు. సముద్ర తీర ప్రాంతాల్లోని ఊళ్లకు ఊళ్లే ఈ క్రమంలో కొట్టుకుపోయాయి. వందలాది మంది గాయాల పాలయ్యారు. అలాగే గత ఏడాది ప్రకృతి భీభత్సాల వల్ల రాష్ట్రంలో వరదలు ఏర్పడ్డాయి. ఫలితంగా జనజీవనం స్తంభించింది. కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. తమిళనాడు రాష్ట్రంలో భవిష్యత్తులో కూడా సునామీలొచ్చి రాష్ట్రం అస్తవ్యస్తమయ్యే ప్రమాదం ఉందని బ్రహ్మంగారు తన కాలజ్ఞాన తత్వాల ద్వారా హెచ్చరించారు. తెలియకుండానే ఒక మతంలో పుడతావు. నువ్వు అందులో పుట్టాలని దేవుడే ఇచ్చిన మతం ఆ దేవుడే దిగివచ్చినా మారుతుందా? మతం మార్చడం అంటే నిన్ను నువ్వు చంపుకోవడమే. మతం మార్చడం అంటే కన్నతల్లిని అమ్ముకోవడమే. అసలు మార్చుకోవలసింది ఏది? మత మార్పిడి మరణం
చర్చా వేదిక ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మీ హిందూ ధర్మం ఛానల్లో. ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు సంప్రదించండి 7337555090. మరో కలజ్ఞానతత్వాన్ని మనం చూసినట్లయితే, ధనము స్త్రీల కొరకు పరితపించుచుందురు కలిమాయ పురుషులను తెలియండయా. చాలా ఆశ్చర్యాన్ని, ఆలోచనని, విస్మయాన్ని కలిగించేటువంటి బ్రహ్మం గారి యొక్క కాలజ్ఞానతత్వం ఇది. మన ఉభయ తెలుగు రాష్ట్రాలు, ప్రత్యేకించి సినీ పరిశ్రమ, సినీ కళామ తల్లి ముద్దు బిడ్డలుగా మమ్మల్ని పిలుస్తారంటూ గొప్ప గొప్ప నటులు, నిర్మాతలు, దర్శకులు అందరూ కూడా వారి వారి ఇంటర్వ్యూలను లేకపోతే పెద్ద పెద్ద సభల్లోనూ మాట్లాడుతూ ఉంటారు. కానీ మనందరికీ కూడా సిగ్గు కలిగించేటువంటి విషయం ఏంటంటే, ఒక్క సినీ నటి తమకు తానుగా వివిధ రకాలైనటువంటి ప్రసార మాధ్యమాల్లోకి వచ్చి అగ్ర హీరోలు, నిర్మాతలు, దర్శకుల యొక్క వ్యక్తిగతమైనటువంటి అనేక రకాలైనటువంటి విషయాల్ని ఆమె బయటపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. తెలుగు సినీ కళామ తల్లి ముద్దు బిడ్డలుగాను, తెలుగు సినీ పరిశ్రమల్లోనూ అగ్ర దర్శకులుగా, అగ్ర కథానాయకులుగా, అగ్ర నిర్మాతలుగా ఉన్నటువంటి, సమాజంలోనూ ఈ నగరంలోనూ పుర ప్రముఖులుగా పేరొందినటువంటి అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క వ్యక్తిగత జీవితాన్ని చూసినట్లయితే, ధనము స్త్రీల కొరకు పరితపించుచుందురు కలిమాయ పురుషులను తెలియండయ్యా. ఈ తత్వాన్ని ఖచ్చితంగా వారికి అప్లై మనం చేయొచ్చు. ఒక ఆడపడుచుని వేరొక రకమైనటువంటి కాంక్ష చేత, కామం చేత చూడటమే కాకుండా సినిమా అవకాశం ఇవ్వాలంటే మాత్రం కొన్ని రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని వాళ్ళకి గురి చేస్తూ కమిట్మెంట్ అన్నటువంటి ఓ చెప్పకూడనటువంటి విషయానికి వాళ్ళని లొంగదీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు ఇటీవల కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో వివిధ రకాలైనటువంటి ప్రసార మాధ్యమాల ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి అగ్రనేతలు, అలాగే రాజకీయ ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు, వీళ్ళందరినీ కూడా పేరు పేరున వాళ్ళ యొక్క బయోగ్రాఫ్ మొత్తాన్ని కూడా బయటకు తీస్తున్నటువంటి పరిస్థితి, ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి పరిస్థితి. సంస్కారవర్ధ్య మనుష్య, సంస్కారం ఉన్నటువంటి వాడే మనిషి, కానీ ఈనాడు అగ్రస్థానంలో ఉన్నటువంటి అభిమానులను కలిగినటువంటి వీరి యొక్క వ్యక్తిగత జీవితాలు ఈ విధంగా ఉంటాయా? సంస్కార విహీనులుగా ఉన్నటువంటి వీళ్ళను చూస్తే మనకే ఒక్కొక్కసారి ఇవన్నీ వాస్తవాలా కాదా అన్నటువంటి మీమాంస కూడా మనకు కలిగేటువంటి అవకాశం ఉంది. బ్రహ్మగారి కాలజ్ఞాన తత్వాల్లో స్వామివారు చెప్పినట్టుగా తెలుగు సినీ పరిశ్రమల్లో ఇటువంటి అలజడి మొదలయ్యింది. ధనము స్త్రీల కొరకు పరితపిస్తూ ఉంటారని చెప్పేసి స్వామివారు చెప్తూ ఉన్నటువంటి తత్వాన్ని గనక వర్ధమాన పరిస్థితుల్లో ఇటువంటి విషయాల్ని చక్కగా మనం అన్వయం చేయవచ్చు. మరో కాలజ్ఞాన తత్వంలో బ్రహ్మంగారు ధనం, స్త్రీల గురించి ప్రస్తావించారు. భవిష్యత్తులో ధనం విలువ పెరిగిపోతుందని, స్త్రీల కోసం పరితపించే రోజులు దాపురించరుండాయని బ్రహ్మంగారు సూచించారు. నేడు ధనం విలువ ఎంతలా పెరిగిపోయిందో ప్రస్తుత సమాజ జీవన చిత్రాన్ని చూస్తే అవగతమవుతుంది. ధనం విలువ పెరిగి మానవత్వం మృగ్యమైపోయింది. బంధుత్వాలు, బాంధవ్యాలు అంటే అర్థమే లేకుండా పోయింది. ఈ క్రమంలో ధర్మమే నశించిపోయి మనిషి పశువుగా మారిన రోజులు దాపురించాయి. అలాగే సమాజంలో స్త్రీ ముడి వస్తువుగా మారిపోయింది. స్త్రీల బలహీనతలను అడ్డం పెట్టుకుని దాదాపు అన్ని రంగాలలో వారి మీద పెత్తనం చెలాయించి వారిని తమ సుఖాల కోసం వాడుకుంటున్న రోజులు దాపురించాయి. ఇటీవల సినీనటి తన సినీ ప్రస్థానంలో తానెన్ని కష్టాలు పడింది, తనని ఎంతమంది దారుణంగా మోసం చేశారనే విషయాన్ని ప్రస్తావిస్తూ బ్రహ్మంగారి కాలజ్ఞానతత్వాలకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
మరో కాలజ్ఞాన తత్వాన్ని మనం చూస్తే, ఇలా దుర్మార్గములు పట్టు పగ్గాలు లేక పెరిగిపోయేను. ఈ కలిపురుషుడి యొక్క కారణం చేతనో, దుర్మార్గుల యొక్క ప్రభావం చేతనో ఈ భూమి మీద దుర్మార్గాలు మరింతగా పెరిగిపోతూ ఉన్నాయి. ఇటీవల కాలంలో మన భాగ్యనగరంలో సంచలనం లేపినటువంటి ఇంటర్మీడియట్ చదివేటువంటి ఒక కుర్రాడు చిన్న అబ్బాయి సుధీర్ యొక్క ఉదంతాన్ని మనం ఉటంకించవచ్చు. పరీక్షల కోసం పరీక్షలు రాయడానికి వెళ్తూ ఉన్నటువంటి ఒక చిన్న పిల్లవాడు, ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లవాడు, తన యొక్క మిత్రుల చేత, సహచరుల చేత నడి రోడ్డు మీద హత్యకు గురైనటువంటి, పెద్దవాళ్ళకి లేదా వయసు మళ్ళినటువంటి వాటిలలో కూడా దుర్మార్గపు లక్షణాలు ఇటువంటి చేష్టలో ఉంటాయనుకుంటే, అది సమాజంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పోకడల వల్ల వచ్చిందనుకోవచ్చు. కానీ ముక్కుపచ్చలారనటువంటి పిల్లవాళ్ళు, పూర్తిగా జీవితం అంటే తెలియనటువంటి వాళ్ళు, ఈ ప్రసార మాధ్యమాల వల్ల సమాజంలో జరుగుతున్నటువంటి వివిధ రకాలైనటువంటి విషయాలను చూసో తెలియదు, పిల్లల్ని బాగా సినిమాలు ప్రభావితం చేస్తూ ఉన్నట్టుంది, సామాజిక మాధ్యమాలు వీళ్ళకి ప్రేరణ ఇస్తూ ఉన్నట్టుంది, భీభత్సం కలిగించేటువంటి, ప్రాణాలను కూడా కోల్పోయేట్టు చేసేటువంటి కొన్ని రకాలైనటువంటి విచిత్రమైనటువంటి వీడియో గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. అట్లాగే రెజరింగ్ లాంటివి, WW లాంటివి పిల్లలు ఎక్కువగా చూస్తూ ఉన్నారు. దీని కారణం చేత వారి యొక్క మనసు అత్యంత కర్కశంగా మారుతూ ఉంది. మనిషిని మనిషిని చంపుకునేటువంటి రేంజ్ రావడానికి చాలా సమయం పడుతుంది. అటువంటి మానసిక స్థితి రావడానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇది అందరికీ రాదు, కానీ చిన్నపిల్లలు వీరు ఒకరినొకరు చంపుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే, సమాజంలో ఈనాడు జరుగుతున్నటువంటి, ఈనాడు సమాజం పట్ల పిల్లలు ఉన్నటువంటి స్థితి, తల్లిదండ్రులు మనం అనుకుంటుంటాం మన పిల్లలందరూ కూడా మన యొక్క పర్యవేక్షణలో ఉన్నారని, కానీ వారి మనసులు చూడండి ఎంత వికృతంగా, ఎంత కర్కశంగా తయారవుతూ ఉన్నాయో. బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానతత్వాన్ని ఆధారం చేసుకుని ఇటువంటి విషయాల్ని మనం నిరూపణ చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే భవిష్యత్తులో పెరిగిపోయే దుర్మార్గాల గురించి కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞాన తత్వాలలో సూచించారు. భవిష్యత్తులో దుర్మార్గాలు పెరిగిపోయి మానవతా విలువలు మరుగున పడిపోతాయని బ్రహ్మంగారు హెచ్చరించారు. ఫలితంగా ధర్మం నశించి మనిషి మృగంలా తయారై బలహీనుణ్ణి అంతమొందిస్తాడు అని హెచ్చరించారు. ఇటీవల హైదరాబాద్ కుక్కట్పల్లెలో ఇంటర్ విద్యార్థి సుధీర్ ఉదంతం దీనికి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎన్నో మంచి విషయాల్ని బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానతత్వం ఆధారంగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాం. రాబోయేటువంటి కార్యక్రమంలో మరికొన్ని చక్కని అంశాలతో మళ్ళీ కలిసేటువంటి ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు కూడా వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొల్లు బోధురా, కాలజ్ఞానము కల్లగాదురా.